నమస్తే అండి ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం మనం ప్రీవియస్ ఎపిసోడ్లో వరుడి యొక్క జాతకము ముందు శుభగ్రహ దశలు నడిచిపోయి లాస్ట్ లో పాపగ్రహ దశలు ఉన్నట్లయితే వారు లైఫ్ ఏ విధంగా వారి యొక్క సంసారం ఏ విధంగా నడుస్తుంది ఏ విధమైనటువంటి కష్టాలను పొందుతారు అన్నది తెలుసుకోవడం జరిగింది ప్రీవియస్ లో మరి ఈ రోజు ఎపిసోడ్లో పాప దశలు ముందు నడిచిపోయి శుభదశలు వెనకాల ఉన్నట్లయితే ఆ వరుడి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే మన ఇండియాలో వరుడి యొక్క జాతకాన్ని బేస్ చేసుకునే ఆ కుటుంబం అన్నది ఉండటం జరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో వరుడి యొక్క బాధ్యత ఎక్కువగా ఉంటుందండి వధువు కంటే ఎందుకంటే వధువు ఏం చేసినా అది ఆప్షనల్ మాత్రమే కొన్ని కొన్ని కుటుంబాలలో అది కంపల్సరీ ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది అయితే ఎక్కువ కుటుంబాలలో ఈ వరుడు యొక్క జాతకాన్ని బేస్ చేసుకునే ఉండటం జరుగుతుంది కాబట్టి మనం దానినే కన్సిడర్ చేసుకుని చెప్పడం అన్నది జరుగుతుంది అయితే నేను తీసుకున్నటువంటి ఈ జాతకము అదేదో చాలా హై లెవెల్లో వెళ్ళిపోతాడు అన్నది కాకుండా అతి సామాన్యమైనటువంటి జీవితాన్ని నేను ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవడం అన్నది జరుగుతుందండి ఈ పాపదశలు అంటే చాలా మంది మనం చూస్తూ ఉంటుంటాము చిన్నప్పుడు చదువు సరిగ్గా ఉండదు అల్లరి చిల్లరగా తిరుగుతాడు ఇతని యొక్క జీవితం వేస్ట్ అని అందరూ అసహించుకునేటువంటి జీవితం అండి అటువంటి జాతకాన్ని నేను తీసుకోవడం జరిగింది అయితే అటువంటి జాతకుడు కూడా అది లైఫ్ లాంగ్ అతను కంటిన్యూ చేస్తాడా లేకపోయినట్లయితే ఏమన్నా మారుతుందా అతని లైఫ్ అన్నది ఇక్కడ నేను చూపించడం అన్నది జరుగుతుందండి కొంతమంది లైఫ్ లో చూస్తూ ఉంటుంటాము ఏ విధమైనటువంటి స్థిరము అన్నది ఉండదు ఏ విధమైనటువంటి పని చేయరు దుష్ట సాంగత్యాన్ని కలిగి ఉంటారు ఎవరు చెప్పిన మాటలు కూడా వినే రకం కాదు పెద్దలను గౌరవించడం అన్నది ఉండదు అటువంటి వారు కూడా ఏ విధంగా టర్న్ అవుతారు వారికి ఒక గృహము పిల్లలు స్థిరపడాలనేటువంటి ఆలోచన ఏ విధంగా మారుతుంది అన్నది నేను ఈ జాతక చక్రంలో చూపించడం అన్నది జరుగుతుందండి లెట్ స్టార్ట్ చూడండి ఈ వరుడు జాతకం ఏ విధంగా ఉంటుంది అన్నది బాగా హోప్లెస్ జీవితాన్ని కలిగి ఉండేటువంటి జాతకుడు అండి ఇతను అటువంటి దానిని నేను తీసుకోవడం జరిగింది ఇది ఎవరి జాతకం కాదండి ఇతను ఆరో తారీఖు మార్చ్ నాడు పుట్టారు అన్నది నేను ర్యాండమ్ గా తీసుకోవడం జరిగింది టైము ఫోర్ ఏఎం అండి ప్లేస్ హైదరాబాద్ అయితే సూర్యుడు ఇరవై ఒక డిగ్రీల ముప్పై ఎనిమిది నిమిషాలు ఇతను కుంభంలో ఉన్నాడు చంద్రుడు ఇరవై డిగ్రీల పదహారు నిమిషాలు ఇతను ధనసులో ఉన్నాడు కుజుడు ఇరవై రెండు డిగ్రీల ముప్పై మూడు నిమిషాలు ఇతను మకరంలో ఉన్నాడు బుధుడు ఇరవై ఏడు డిగ్రీల ముప్పై ఆరు నిమిషాలు ఇతను ఉమ్మంలో ఉన్నాడు గురువు పదిహేడు డిగ్రీల యాభై తొమ్మిది నిమిషాలు ఇతను మేషంలో ఉన్నాడు శుక్రుడు ఇరవై ఎనిమిది డిగ్రీల ఇరవై నాలుగు నిమిషాలు ఇతను మకరంలో ఉన్నాడు శని పదహారు డిగ్రీల పంతొమ్మిది నిమిషాలు ఇతను కుంభంలో ఉన్నాడు రాహువు ఇరవై మూడు డిగ్రీల పద్నాలుగు నిమిషాలు ఇతను మేనంలో ఉన్నాడు కేతువు ఇరవై మూడు డిగ్రీల పద్నాలుగు నిమిషాలు ఇతను కన్యలో ఉండటం జరిగింది ఇతను పుట్టిన సమయానికి ఇతను కూడా శుక్రమహాదశలోనే పుట్టడం జరిగిందండి సో ఇతనికి రెండు వేల ముప్పై మూడో సంవత్సరానికి అయిపోతుంది శుక్రమహాదశ అంటే ఇతను తొమ్మిది సంవత్సరాల్లో శుక్రమహాదశ అన్నది అయిపోతుంది అయితే శుక్ర మహాదశ ఇరవై సంవత్సరాలండి తొమ్మిది సంవత్సరాలంటే ఇంకా పదకొండు సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ఇతనికి శుక్రుడు వలన కలిగేటువంటి ఫలితాలు ఇంకా పాజిటివ్గా సిక్స్టీ పర్సెంట్ కలగడానికి ఆస్కారం ఉంటుంది ఆ తర్వాత సూర్య మహాదశ చంద్రమహాదశ కుజ మహాదశ వరుసగా ఇతనికి ఈ మకర లగ్నానికి ఈ పాపగ్రహాల యొక్క దశలండి సో ఈ పాపగ్రహ యొక్క దశలు రెండు వేల యాభై ఆరు దాకా ఉంటూనే ఉంటుంది అయితే కుజుడులో గురువు ఎప్పుడైపోతున్నాడండి రెండు వేల యాభై రెండు రెండు వేల యాభై రెండు అన్నట్లయితే ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు ఇతను చేసినటువంటి బ్యాడ్ థింగ్స్ కావచ్చు చెత్త పనులు ఏవైనా సరే అందరూ ఇతనిని ఇతని యొక్క క్యారెక్టర్ ని అవమానించడం ఏసడించుకోవడం అన్నదే జరుగుతుంది ఇతను చూడండి నాలుగులో గురువు ఉండటం జరిగింది సో పదిని కూడా చూస్తున్నాడు అంటే ఇతనికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అన్నవి ఏమీ ఉండవు ఇతను ఎక్కడికి వెళ్ళినా అందరూ తిరస్కరిస్తారు ఇతనికి చర స్థిరాస్తులు అన్నవి ఏమి ఉండవు లగ్నంలో కుజుడు ఉన్నాడండి ఇతను ఏదో ఒక చిన్న అంగవైకల్యాన్ని కలిగి ఉంటాడు రెండులో సూర్యుడు ఉన్నాడండి సూర్యుడు ఉన్నప్పటికీ సూర్య మహాదశ ఈ రెండు వేల ముప్పై తొమ్మిదికి అయిపోతుంది కాబట్టి పద్నాలుగు సంవత్సరాల తర్వాత నుంచి ఇతను చక్కగా మాట్లాడటం జరుగుతుంది ఇతని యొక్క క్యారెక్టరు ఆ విధంగా ఉంటుందండి చంద్రుడు ధనసులో ఉండటం వల్ల ఇతను చిన్నప్పటి నుంచి దుష్ట సాంగత్యాన్ని కలిగి ఉంటాడు ఇతనికి చదువు ఏది అబ్బదండి పెద్దగా ఈ ఐదో ప్లేస్ ని శుభగ్రహాలు గాని గ్రహాలు గాని ఎవరు చూడటం లేదు కాబట్టి ఇతనికి చదువు పెద్దగా అబ్బదు ఆ ఉన్నది కూడా ఈ దుష్ట సాంగత్యము అల్లరి చిల్లరగా రౌడీజీయంగా తిరగటం వలన ఇతరులు ఇతనిని బాగా అవమానించడం తిరస్కరించడం అన్నది జరుగుతుంది చర స్థిర ఆస్తులు అన్నవి ఏమి ఉండవండి అటువంటి కుటుంబంలో ఇతను జీవిస్తాడు అలాగే ఇతను సొంతంగా ఏది చేసుకోవటం అన్నది ఉండదు చేసుకోకడం వలన ఇతను ఏది సంపాదించలేనటువంటి సిచ్యువేషన్ కలిగినటువంటి జాతకుడై అయితే కుజుడులో గురువు ఎప్పుడైతే అయిపోతాడో అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇతనికి లిటిల్ బిట్ నమ్మదిగా మనం చేసేటువంటి వ్యవహారాలు గాని ఏవైనా సరే ఈ విధంగా ఉన్నట్లయితే ఎందుకు పనికిరాము ఏదో ఒకటి చేయవలసి ఉంటుంది ఎందుకంటే నా అన్న వాళ్ళు ఎవరు ఉండరు బంధువులు అనేవారు ఉండరు బంధువుల చేత తిరస్కరింపబడతాడు కాబట్టి ఎవరు దగ్గరికి రానివరు ఎక్కడికి వెళ్ళినా సరే ఇతనికి ఉద్యోగము ఇచ్చే వాళ్ళు కూడా ఎవరు ఉండరండి ఇతను కూలివాడిగా పని చేయవలసిన అవసరం ఏర్పడుతుంది ఈ కూలివాడిగా కూడా ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయిన తర్వాతే ఇతనికి స్టార్ట్ అవుతుంది అంటే అప్పుడు నుంచే ఏదో కష్టపడితే గాని తిండి అన్నది వెళ్ళదు ఎందుకంటే ఇంక తల్లిదండ్రులు కూడా ఇతన్ని పట్టించుకోరు ఉండరు లేదా ఉన్నా పట్టించుకోనటువంటి సందర్భము బయటికి పంపించి వేయటము జరుగుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టి రోడ్డున పడతారు ఇతని యొక్క కుటుంబం అంతకు పెళ్లి కాకముందు సో అటువంటి సిచ్యువేషన్ లో ఇతను బయటికి రావడము నా ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది చిన్న చిన్న మోసాలు చేసి కానీ ఏం చేసినా సరే ఏదో ఒకటి సంపాదిస్తూ ఉంటుంటాడు దాని ద్వారా ఇతను అనేక రకములైనటువంటి కష్టాలు పడతాడు ఎప్పుడైతే ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాలు దాటిందో ఇతనికి నమ్మ నెమ్మదిగా చేసేటువంటి పని ఇది సరైనది కాదు అని రియలైజ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అయినప్పటికీ ఇతనికి ఏ విధమైనటువంటి స్థిరత్వం అన్నది ఉండదు ఇతను ఎప్పుడూ కూలివాడిగా బ్రతకవలసి ఉంటుంది అయితే కుజుడులో శుక్రుడు అంటే కుజుడులో శుక్రుడు అంటే ఇతనికి లేటుగా వివాహం జరగడానికి ఆస్కారం ఉంది బాగా లేటుగా గా జరగడానికి ఆస్కారం ఉందండి దాని తర్వాత ఇతను గృహస్థుడు అయినప్పటికీ ఇతనికి ఎవరు బయట ఉండడానికి ఒక గృహం గాని ఏది గాని ఉండకపోవడము ఎవరు ఇవ్వకపోవడము సరైనది లేకపోవటము అత్యంత నీచమైనటువంటి సిచ్యువేషన్ లో ఉంటాడు గాని వధువు చెప్పేటువంటి బోధనల వలన ఇతను నెమ్మదిగా మారటము రియలైజ్ అవ్వటం అన్నది జరుగుతుంది ఏదో ఒక పని చేసుకోవటము ఈ పని అన్నది ఒక కూలి పనిగా చేసుకోవడమే తప్పితే ఇతనికి ఏది ఎవరు పని ఎవరు పని కల్పించరు ఎందుకంటే ఇతనికి పని కల్పించినప్పటికీ ఇతను కష్టపడేటువంటి తత్వాన్ని కోల్పోతాడు కూలి పనిగా కూడా చేయకపోవటము అందులో కూడా రకరకాలుగా మారిపోవటము ఇలా జరుగుతుంది కానీ కొంతకాలమైన తర్వాత నెమ్మదిగా ఏదో కూలి పని వచ్చే డబ్బులతోనే ఈ పెళ్ళి అయిన తర్వాత గడవటం అన్నది జరుగుతూ ఉంటుంటుంది సో అప్పుడు నుంచి ఇతని యొక్క ఒక జీవితము నెమ్మది నెమ్మదిగా ఒక లైన్ లోకి పడ్డానికి ఆస్కారం ఉంటుంది ఇది ఎందుకు నేను తీసుకోవడం జరిగిందంటే అత్యంత దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే ఏ విధంగా రియలైజ్ అవుతాడు ఏ విధంగా ఉంటాడు అతను ఏ విధంగా ఏదో ఒక పని చేసుకోవాలనేటువంటి తత్వాన్ని ఏ విధంగా అతనికి కలుగుతుంది అదే కూలి పనిగా చేసుకుంటూ అందులోనూ కూడా స్థిరత్వం లేకుండా ఏదో ఆ విధంగా చేసుకుంటాడనేటువంటి జాతకాన్ని నేను ఇక్కడ తీసుకుని చెప్పడం అన్నది జరుగుతుంది అంటే ఏ జాతకుడైనా సరే అన్ని వేళలా ఒకలాగే ఉండదండి అందుకొని ఒక వధువుని ఇచ్చేటప్పుడు కాని ఒక వరుడిని ఇచ్చేటప్పుడు కాని వారు ఆ సమయానికే కాకుండా ఆ సమయానికి వారికి ఆస్తుపాస్తులు ఉన్నాయా లేదా ఆ సమయానికి వారు ఉద్యోగం ఉన్నదా ఏ విధంగా ఉన్నారు స్టేటస్ అన్నదే కాకుండా ఈ స్టేటస్ అన్నది చివరి దాకా నిలబెట్టుకుంటారా నిలబెట్టుకోరా మధ్యలో వీళ్ళు కర్పూరం లాగా మొత్తం అన్ని దుబారా చేసుకుంటారా ఆయుర ఆరోగ్యాలు వారికి ఏ విధంగా ఉంటాయి అన్నది పూర్తిగా చూడవలసి ఉంటుందండి అయితే చివరి దాకా అది ఉండకపోయినప్పటికీ పూర్తిగా దారిద్ర్యంలోకి వెళ్ళిపోకుండా ఉండగలుగుతారా లేదా చూడవలసి ఉంటుంది అట్లీస్ట్ సామాన్యంగా అయినా ఉండగలుగుతారా లేదా అన్నది చూడవలసి ఉంటుంది ఇది ఒక జ్యోతిష్యుడికి మాత్రమే ఈ జాతకం ద్వారా తెలుస్తుందండి అయితే వారు ఇచ్చినటువంటి డేటా ప్రకారంగానే ఈ ఫలితాలు అన్నది చెప్పడం జరుగుతుంది తప్పితే వారు పుట్టినటువంటి తేదీని మార్చి ఇచ్చినట్లయితే ఆ డేటా ప్రకారమే చెప్తాడు తప్పితే అతని యొక్క వ్యక్తిగత జీవితం మీద చెప్పడం జరగదు కాబట్టి ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించుకొని ఇతను ఇచ్చినది కరెక్టా కాదా ఇతను చేయగలుగుతాడా లేదా అని క్షుణ్ణంగా పరిశీలించుకునే ముందుకు పోవలసి ఉంటుంది సో వివాహానికి సంబంధించి మనం అనేక రకములైనటువంటి ఎపిసోడ్ని మనం తెలుసుకుంటూ ఉన్నాము సమయానికే కాకుండా ఇది దీర్ఘకాలంగా ఉంటుందా లేదా అన్నది కూడా చూసుకోవటం అన్నది ఇంపార్టెంట్ ఇది సరైనటువంటి జ్యోతిష్యుణ్ణి చూపించుకుంటేనే అది తెలుస్తుంది తప్పితే ఏ నక్షత్రం బట్టో ఏ తిథిని బట్టో అది ముందుకు వెళ్ళినట్లయితే అది సరైనటువంటి ఫలితాలని ఇవ్వదు ఇది నా యూట్యూబ్ వ్యూయర్స్ గమనించుకోగలరని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి సియూ నెక్స్ట్ వీడియో నమస్తే